గమ్యం తెలియని ప్రయాణం నాది, తీరం తెలియని ఎదురీత నాది. మొదలు నా ప్రయత్నం, అంతం ఒక ప్రశ్నార్థకం. మొదలు నా ముగింపు కోరితే తల వంచక తప్పదు. ఒక నైట్కి ఎంత తీసుకుంటావు? నైట్ కాల్ చేశాను, మాట్లాడింది నేనే. లోపలికి రండి. ఫస్ట్ టైమా? స్టార్ట్ చేద్దామా మరి? ఏంటి అలా వచ్చేసావు? కొంచెం టైం తీసుకుంటావా? ఏం ఆలోచిస్తున్నావు? ఫస్ట్ టైం కదా, ఇలానే ఉంటుంది. చలో, లెట్స్ బి ఫ్రెండ్స్. మీ పేరేంటండి? ఐమ్ స్నేహ. ఎందుకు నవ్వుతున్నారండి? నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నా రేట్ ఎంత అని అడుగుతారు, కానీ ఫస్ట్ టైం నీ పేరేంటి అని అడుగుతున్నారు. ఏమైనా తప్పుగా అడిగానా? లెట్స్ ఫ్రెండ్స్ అనగానే ఫ్రెండ్లా అనేసరికి సో కొంచెం అలా. ఫ్రెండ్స్ అన్నావు కదా, ఫ్రెండే కదా. వచ్చిన పని కానిద్దాం. అయినా నాలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం మీకే బాధ. చేస్తే తప్పేముందండి, కొన్ని గంటల్లో పోయే ప్రాణం నాది. ఎవరికేం ప్రాబ్లం లేదు. ప్రాణం పోవడమా? మీరేం ఫీల్ అవద్దు. అయినా ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? ఇప్పుడు నా ఫెయిల్యూర్ స్టోరీ ఎందుకులేండి? చనిపోయే ముందు ఒక్కసారి లవ్ను ఫీల్ అవుదాం అనుకున్నా, అది కూడా జరిగేలా లేదు. ఐఎమ్ సారీ. ఒక నిమిషం, కాఫీ తాగేళ్ళండి. కాఫీయా? ఫ్రెండ్స్ అన్నారు కనీసం కాఫీ ఇవ్వడానికి కూడా సరిపోనా? ఐ మీన్ అలా కాదు. యో కాఫీ. తప్పుగా అనుకోకు, అసలు నీ ఫెయిల్యూర్ స్టోరీ ఏంటి? ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు?
2 ఇయర్స్ ముందు లైఫ్ చాలా బాగుండేది. స్టార్టెడ్ కంపెనీ విత్ ఎ ఫ్రెండ్. మొదట్లో బాగానే ఉండేది, కానీ తర్వాత లాస్ వచ్చింది. నమ్మిన ఫ్రెండ్ కూడా మోసం చేశాడు. ఇప్పుడు నో జాబ్, నో ఇన్కమ్, ఇంట్లో చెప్పలేని పరిస్థితి. అందుకే చనిపోదామనుకున్నాను. ఆ మాత్రం దానికే చనిపోవాలనుకుంటున్నావా? ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి పెద్దగానే కనిపిస్తాయి. తనని తాను చంపుకునేంత కాదు కదా, ఆలోచిస్తే ప్రతి చిన్నది ప్రాబ్లమే. ఆలోచించి ఏం చేయాలి? నీలాగా ఒళ్ళమ్ముకోవడానికి కూడా మనసు రాదు. ఐఎమ్ సారీ. పర్లేదు, కష్టంలో పుట్టిన బ్రతుకులు మావి. ఇంతకంటే గొప్ప పనులు మేమేం చేయగలం? అయినా నువ్వు ఇలా కాదు కదా. కష్టంలోనా? అసలు నువ్వెందుకొచ్చావు ఇందులోకి? నా గురించి తెలుసుకుని ఏం చేస్తావు? అయినా నాలాంటి వాళ్ళని అడగాల్సింది అడ్రస్, స్టోరీ ఏంటని కాదు. ఫ్రెండ్ అన్నావు కదా, ఒక ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోలేవా? మనం పుట్టడానికి ఇద్దరు వ్యక్తులు కారణం. పుట్టుక మనకు తెలియకుండానే జరుగుతుంది, కానీ మనం పెరుగుతున్నప్పుడు తెలుస్తుంది ఎందుకు పుట్టామో అని. నేనెవరికి పుట్టానో కూడా తెలీదు. ఎవరో ఇద్దరు రోడ్ మీద చెత్తేరుకుంటున్నప్పుడు దొరికాను. నన్ను వాళ్లే పెంచారు. రోడ్ మీద బ్రతుకులు కదా, పెద్దగా చదువుకోలేదు. పేపర్లు ఏరుకుంటూ అవే అమ్ముకుంటూ బ్రతికేవాళ్ళం. పెంచి నాన్న చనిపోయాక చాలా కష్టమైంది బ్రతకడం. అప్పుడే దేవుడు మాకు ఒక పరీక్ష పెట్టాడు. అమ్మకి దగ్గు స్టార్ట్ అయింది, దాంతోపాటు రక్తం కూడా వచ్చింది. భయపడి డాక్టర్కి చూపించాము. మా రిపోర్ట్స్ వచ్చినాయా సార్? మీవే చూస్తున్నా, ఇక్కడ వచ్చి కూర్చో. తగ్గినప్పుడే మన ఛాతీలో నొప్పి వస్తుంది సార్. అంతా ఓకేనా సార్? ఏందమ్మా ఓకే, నీకు వచ్చింది చిన్న పెద్ద రోగం కాదు, రక్త క్యాన్సర్. మందులు వాడితే తగ్గుతుందా అండి? మీ అమ్మకి వచ్చిన రోగం మందులు వాడితే తగ్గది. రోజుకో ఇంజెక్షన్ తీసుకోవాలి, మందులు వాడాలా. ఇంకా మస్తున్నది. అదేదో మొదలు పెట్టండి సార్. మంచిది. మీరు కొంచెం బయట ఉండండి, మీ అమ్మాయితో మందులు రాసి పంపిస్తా. అలాగే సార్. మీ అమ్మ ఇంకో సంవత్సరం కంటే ఎక్కువ బతకది. అది కూడా రోజుకు ఒక ఇంజెక్షన్ తీసుకోవాలి, రోజు మందులు వాడాలి. ఇవన్నీ లేవనుకో, ఒక నెల కంటే కూడా ఎక్కువ బతకదు. సార్ అమ్మ బ్రతకాలంటే మేమేం చేయాలి సార్? రోజు సూదేయించుకుని వెళ్ళు. ఫీజు మొత్తం 8,000 ఈ ఇంజెక్షన్తో కలిపి. 8,000 సార్? నా దగ్గర 1,200 ఉన్నాయి సార్. 1,200? 1,200తో మీ అమ్మని బతికించేసుకుంటావా? మొత్తం 8,000, రోజుకు కూడా 8,000 అవుతాయి. అయితేనే మీ అమ్మ బతుకుతుంది, అర్థమైందా? ఆలోచించి నిర్ణయం చెప్పు. అన్ని గణం పైసలా సార్? నా దగ్గర లేవు. మీరే ఎలాగైనా అమ్మని బ్రతికించండి సార్, మీ కాలు పట్టుకుంటాను. నేను మన ధర్మశాస్త్రం నడుపుతున్నా అనుకుంటున్నా విడా. 8,000 అయితేనే మీ అమ్మ బతుకుతుంది. అట్లా అయితేనే రోజు రా, లేకపోతే ఇప్పటి పైసలు కట్టి నడువి నుంచి. ఎలాగైనా అమ్మ బ్రతకాలి డాక్టర్. దానికి నేను ఏం చేయమన్నా చేస్తాను. ఏం చెప్పినా చేస్తావా? ఏమన్నా చేస్తావా? అమ్మ బతకాలంటే నిన్ను నాకు ఇచ్చేయాలి. ఇస్తావా? ఒక్క 10 నిమిషాలు నాతో పడుకున్నావంటే 8,000 అంటే అమ్మ ప్రాణం. ఆలోచించుకో. ఇదంతా నీ ఇష్ట ప్రకారమే. నీకిష్టమైతేనే. నీకిష్టమైతే బట్టలిప్పి అక్కడెళ్ళి పడుకో, లేదంటే డబ్బులు కట్టి ఇక్కడి నుండి నడు. ఒక్కసారికి సరిపోతుంది అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది అమ్మ ప్రాణం కాపాడుకోవడానికి నేను ఇలా చేయాల్సిందే అని. ఇష్టం లేకుండానే ఒప్పుకున్నావా? అమ్మ ప్రాణం ముందు నా శరీరం ఎంత,
చేస్తుంది తప్ప ఒప్ప అని కూడా ఆలోచించలేదు. అమ్మ బ్రతకాలంతే. తప్ప ఒప్పని కాదు, చాలా ధైర్యం కావాలి. ఏంటి నువ్వు వచ్చిన పని మర్చిపోయి నా గురించి ఆలోచిస్తున్నావు? నీ గురించి కాదు, నా గురించి. నా గురించి ఆలోచించేలా చేసావు. థ్యాంక్స్ ఫర్ ద కాఫీ స్నేహ. చాలా బాగా రాసావురా. రేపు పొద్దున 7:30 ముహూర్తం, నువ్వు అక్కడ లేవనుకో. ఏ వస్తానులేరా. అరే వాళ్ళు మన జయన్ సాయిలా ఉన్నారు. అలానే ఉన్నారా? అనిపించమంటారా? వాళ్ళే. చాలా గ్యాప్ వచ్చింది కదా. యారా ఎలా ఉన్నా? అరే రాకేష్ ఎలా ఉన్నారా? మనీ ఎక్కువైతే మనుషులు మర్చిపోతారు కదా. ఏంట్రా, ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే గెలిచాడుగా. ఇంకా నీకు ఎటకారం మారలేదురా. ఎటకారం ఏంటి? ఉన్నమాటగానే అంటుంది. ఉన్నమాట ఏంట్రా? ఉన్నమాట ఏంటి? ఎంతైనా ఒక వేష దగ్గర జ్ఞానోదయమైంది కదా. వేష ఏంట్రా? వేష వాళ్ళు మళ్ళాగా మనుషులు కదరా. ఉన్నమాట కదని అంటుంది నేను. వాళ్ళు వాళ్ళ బతుకులు. చా నీకు ఎంత చెప్పినా వేస్ట్రా. పోరా రాకేష్, పదరా. అంతేలే, మమ్మల్ని వదిలేసినట్టు వదిలేసావా? ఆ వేసిన ఏమైనా పట్టించుకున్నావా? హే ఫ్రెండ్, సీయో నౌ సక్సెస్ఫుల్ పర్సన్. లోపల రావచ్చా? అయ్యో రండి. ఎవరి కోసం ఈ కాఫీ? మీకోసమే. నేను వస్తానని నీకెలా తెలుసు? ఇలా ఏదో ఒక రోజు వస్తావని. ఇంకేంటి విశేషాలు? సూటీ ఒక విషయం అడుగుతాను, నువ్వు నాతో కలిసి పనిచేస్తావా? కలిసి పనిచేయడం ఏంటి? నా కంపెనీలో 50% షేర్ నీ పేరు మీద రాస్తాను. ఇదంతా వదిలేసి వచ్చాయి. నాలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడమే ఎక్కువ. కలిసి పనిచేస్తే నీకున్న పేరు కూడా పోతుంది. అయినా అలాంటి కంపెనీలో పనిచేసేంత చదువు కూడా నా దగ్గర లేదు. చదువుకు మనం చేస్తున్న పనికి సంబంధమే లేదు. నా వల్ల మీకు చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకుండానే పనిచేస్తున్నావు మనీ కోసం. సరే నీకెంత మనీ కావాలో చెప్పు, నేనిస్తాను. ఇష్టం లేకుండానే చేస్తున్నా, కానీ కష్టపడకుండా వచ్చే డబ్బులు నాకొద్దు. ఒక ఫ్రెండ్గా అడుగుతున్నాను, నాతో వచ్చాయి. నీకు ఇష్టం వచ్చిన పని చేసాయి, ఎవరి గురించి ఆలోచించకు. వద్దు ఫ్రెండ్, నలుగురిలో నువ్వు. నలుగురు గురించి నాకు అవసరం లేదు. నువ్వేమనుకుంటున్నావో అది నాకు ముఖ్యం. నువ్వు వస్తున్నావు అంతే, ఒక ఫ్రెండ్ లాగా చెప్తున్నాను. సరే నీతో వస్తాను, కానీ ఏదో ఒక చిన్న పని చేస్తా. కానీ నేను నీ ఫ్రెండునని మాత్రం మర్చిపోకు. స్నేహ గారు కూర్చోండి. అయ్యో పర్లేదండి సార్, ముందు. పర్లేదు స్నేహ, కూర్చో. అయినా నా పేరు మీకెలా తెలుసండి? కూర్చోండి. నా ఫ్రెండ్ భాస్కర్. మీరేం చేస్తుంటారు? ఐఎమ్ రైటర్. అదే కదా, మీరు రాసిన ప్రతి స్టోరీ ఫస్ట్ నేనే వింటాను. ఇప్పుడు నుంచి స్నేహ వింటారులే. అబ్బా అవును. సరే నేను ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ వస్తాను. ఓకే ఓకే. మీరు క్యారియన్. మీరేం తీసుకుంటారు? నాకేమొద్దు. అయ్యో పర్లేదండి, మీకేమైనా కావాలంటే చెప్పండి, నేనే తీసుకొస్తాను. అయ్యో పర్లేదండి, కూర్చోండి కూర్చోండి, నేను తీసుకొస్తాను. ఎక్కడికి రా? నన్ను గుర్తుపట్టావా? లేదు, ఐమ్ సారీ. వెయిట్ 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 వెయిట్, హే రిలాక్స్. ఎక్కడికి వెళ్తున్నావు? మర్చిపోయావా? పోనీ, ఆ రోజు రాత్రి మనం మీ ఇంట్లో చేసింది దానికి నేను ఇచ్చిన డబ్బులైనా గుర్తుండాలిగా. లేదు,
ప్లీజ్ నాకు అవన్నీ గుర్తు చేయకండి, నేను అన్ని వదిలేశాను. వదిలేశావా? చూడు, అప్పటికంటే ఇప్పుడు ఎంతో అందంగా ఉన్నావు. అప్పుడు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా. ఈ రోజు రాత్రికి ఇప్పుడే వెళ్దాం. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి, అప్పుడు జీవితం అంతా ఒక కళ, నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇబ్బందా? అసలు ఇంత అందంగా ఉండి ఇబ్బంది పెట్టేది నువ్వు. అయినా ఇదేంటి కొత్తగా? ఇదంతా నీకు అలవాటే. ఏంట్రా, నువ్వు మాట్లాడుకోవడమేనా? మాకేమనుందా? నా తర్వాత నువ్వే వెళ్దు లేరా? తప్పుగా మాట్లాడకండి మీరు. తప్పుగానా? అసలు నీ బ్రతుకే ఒక తప్పుడు బ్రతుకు, మళ్ళీ తప్పంటుంది చూసావారా? కొత్త మనుషులు పరిచయం అయ్యారు కదరా, ఎప్పుడు చూసినా సీవీలతోనే. ఏంటి, మనకేం లేదా? ఓహో, అదా నీ ప్రాబ్లము? అదసలు నీ ప్రాబ్లమే కాదు, వాడిచ్చిన దానికంటే నేను ఎక్కువ ఇస్తా. ఇంకా నీకు తెలిసిందే కదా, వాడికంటే నేను ఎంత బెటరు సుఖపెట్టడంలో. అయినా ఆడిచ్చే నోటు మీద అదే బొమ్మ, మేమిచ్చే నోటు మీద అదే బొమ్మ. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వెళ్దామా? ఆయన ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు? ఎవర్రా మీరు? ఆడవాళ్ళు తెలమాడలు తెలీదా? నువ్వేవాడ్రా? ఓ కస్టమరా? ముందు నేను బుక్ చేసుకున్నాను, ఆ తర్వాత నువ్వే వెళ్దు, ఓకేనా? ఇక్కడ మాకే బేరాలు కుదరట్లేదు, మాత్రం నువ్వేవాడ్రా వాడితో. భాస్కర్ గారు ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. భాస్కర్ గారా? ఓహో, గారేంటి? మ్యాటర్ ఎక్కడికో వెళ్ళిపోయింది రోయ్. ఏమో ఉంచుకున్నాడేమో, దీన్ని చూస్తే ఎవరికైనా ఉంచుకోవాలనిపిస్తుందిరా. ఏరా, ఒక్కడమే ఉంచుకున్నావా? ఇందులో కూడా వాడను కలిపే ఉంచుకున్నారా? జాగ్రత్త, ఏది పడుతుంది అన్నావు అనుకో. అంటాం రా అంటాం. ఏ, వాడు దీని మీద మోజు పడందే తెచ్చి దీని ఆఫీస్ లో పెట్టుకున్నాడా? ప్లీజ్ నన్ను ఏమనండి, రాకేష్ని ఏమనొద్దు. ఏ, వాణ్ణితో పడుకోలేదా? అయినా పది మందితో పక్క పంచుకునేదానివి నువ్వు. అలాంటి నిన్ను తెచ్చుకుని పెట్టుకున్నాడంటే వాడు బుద్ధిమంతుడు అవుతాడా? చెప్తే అర్థం కాదా మీకు? మీకేమన్నా అనాలనుంటే నన్ను అనండి, రాకేష్ని కాదు. నిన్ను మా ఓడిమే చేయిస్తావురా? ప్లీజ్ ఆపండి భాస్కర్, ప్లీజ్. ఎలా చెప్తే అర్థమవుతుంది మీకు? అవును, నేను ఒక పది మందితో పక్క పంచుకున్నాను, ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, అప్పుడు అదే నా బ్రతుకు. అవును, నేను ఒక వేశ్యనే, వేశ్య. మరి మీరు పెళ్ళయి పెళ్ళం పిల్లలు ఉండి కూడా ఒక వేశ్యను ఎత్తుక్కుంటూ వస్తున్నారు కదా, దాన్నే మనాలి. ఓ, మీరు మగవాళ్ళు కదా, మీరు తప్పు చేస్తే ఎవరికీ కనిపించదు, అందులో కూడా ఆడదాని తప్పే వెతుక్కుంటూ ఉంటారు కదా. అసలు మీలాంటి వాళ్ళు లేకపోతే మాలాంటి వాళ్ళకి ఇలాంటి బ్రతుకుంటుందా? ఒక ఆడది పరేవాడితో పడుకుంటే వేశ్య అంటున్నారు, మరి మీరు చేసేది అదే కదా. మరి మిమ్మల్ని కూడా అలాగే అనాలి కదా. అంటే ఒక వేశ్య ఆడదేనా? మగవాళ్ళు అన్నానికి ఏం లేదనా? వేశ్య అంటే ఆడవాళ్లే కాదు, పరై వాళ్ళతో పక్క పంచుకున్న ప్రతి ఒక్కరూ వేశ్యే. మీరు కూడా వేశ్యలేరా? రే, మన బతుకులు మురుగుపట్టిపోయినారా? పుండ్రా, పోయి మీ బతుకు ఆలోచించండి రా. అందుకే నేను రానన్నాను, నా వల్ల అతనికి బ్యాడ్ నేమ్ వచ్చింది. నేను ఇక్కడ ఉండాలనుకోవట్లేదు, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. స్నేహ గారు, ప్రతి మనిషికి గతం ఉంటుంది, దానికి బాధతో కూడిన కన్నీళ్లు ఉంటాయి. ఈరోజుకు నేను అనేది గతం, రేపు అనేది రావాలంటే ఈరోజు మీకు గతం అవ్వాలి. అదే మీకు బాధ అవ్వకూడదు, ఒక్కటి మనం చెప్తున్నా విను. నువ్వు వెళ్ళిపోతే వాళ్ళన్న నిజమవుతుంది. నా గురించి రాకేష్ గారు ఎందుకు ఇబ్బంది పడ్డారు? చూస్తున్నాడు, కళ్ళు తెచ్చుకోండి, ఇక్కడ జరిగిందని చెప్పొద్దు. సరే. ఎరా, అంతా ఓకేనా? స్నేహ డ్రాప్ చేయాలా? సరే, నేను డ్రాప్ చేస్తా లేరా. ఓకే, బాయ్ స్నేహ. బాయ్ బాయ్. మనసుని అర్థం చేసుకున్నవాడు ఎప్పటికైనా ఒక మంచి తోడవుతాడు. అతడు గతం గురించి ఆలోచించాడు, గమ్యం చేరడానికి తానే తోడవుతాడు. ఏ ఆడది కూడా అనుకోని వేశ్య కాదు, పరిస్థితుల ప్రభావం వలన ఆ ఊబిలోకి వస్తుంది. ఆ పరిస్థితులను అర్థం చేసుకోవడం మన విజ్ఞత. ఇది ఒక వేశ్య కథ.